రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అమరావతి ఉద్యమానికి 1200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘర్షణ వాతావరణం తలెత్తింది. బీజేపీ నేత సత్యకుమార్ సహా పలువురు అమరావతి రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు రాజధాని ప్రాంతానికి వెళ్లగా అక్కడ కొందరు అడ్డుకున్నారు. ఇక సత్యకుమార్ కారుపై దాడి చేశారు. ఆయన అనుచరుణ్ణి పిడిగుద్దులతో దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. అమరావతి ఉద్యమానికి 1200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘర్షణ వాతావరణం తలెత్తింది. బీజేపీ నేత సత్యకుమార్ సహా పలువురు అమరావతి రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు రాజధాని ప్రాంతానికి వెళ్లగా అక్కడ కొందరు అడ్డుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చందు జనార్దన్ అందిస్తారు. ఫోన్ లైన్లో జనార్దన్. అమరావతి రాజధాని ఉద్యమం 1200 రోజులు చేరిన సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపిన సందర్భం ఈ రోజు జరిగింది. సిపిఐ, సిపిఎం, అదేవిధంగా కాంగ్రెస్, దాంతో పాటుగా వైసీ, దాంతో పాటుగా బీజేపీ అగ్ర నాయకత్వం కూడా వెళ్ళటం జరిగింది. ఈ సందర్భంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి నేత సత్యకుమార్ సార్ను పుల్లూరు మండలం వద్దండరాయని కాలంలో ఆపడం జరిగింది. అదేగా ఆటగించడం కాకుండా ఎంపీ నందిగం సురేష్ అనుచరులు సత్యకుమార్ కార్యకర్తలు పగలగొట్టడం జరిగింది. అయితే వైసీపీ మూడు రాజధానుల శిబిరం నిర్వహిస్తున్న అక్కడ సత్యకుమార్ కారుని అడ్డంగా నిలబడి నినాదాలు చేసినవి కాకుండా దాడి జరిగింది. ఈ సందర్భంలో బీజేపీ కార్యకర్తలు కూడా ప్రతిఘటించడం జరిగింది, నినాదాలు చేయించి పోలీసుల సాయంతో సత్యకుమార్ అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా దీని మీద సత్యకుమార్ మీడియాతో స్పందిస్తూ తన మీద ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందని బీజేపీ నేత సత్యకుమార్ తీవ్రంగా